హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం జరిగింది. 2022-23కు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ సంజారాణి హాజరయ్యారు. इनको मूड को चूपो मेरे पेमेंट्स चुप्तर पेमेंट्स 192-193 उठाई दमर्जेंसी वर्क मैं अधिकार ईडेंटी इमीडियट वर्क मारचि विधा एमर्जेंसी जगे विधा प्लाया विज्ञप्ति इकते मन को स्लाटर हाउस को 50 लक्षल दाने मैं पूजा एम चेस्ट एन सारे विपच्चे आएगा अर्थम దాని ప్రకారంగా కరెక్ట్ గా ఎందుకంటే మనకి ఇప్పుడైతే అంత ఎఫెక్టివ్ గా కనిపిస్తలేదు పరకాల పట్టణం ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి ఏదైతే మీడియన్స్ కానీ తర్వాత జంక్షన్స్ కానీ తర్వాత ఇది ప్లాంటేషన్ కానీ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సి ఉన్నది కాబట్టి అది కూడా ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్తే తప్పకుండా మన దాంట్లో కూడా మనం అభివృద్ధిని చూపించగలుగుతాం థ్యాంక్ యూ లక్షలు అద్దె ఆదాయము 54.21 లక్షలు ప్రజారోగ్య పారిశుద్ధ్య విభాగము 1.95 లక్షలు పట్టణ ప్రణాళిక విభాగము 54.59 లక్షలు ఇంజనీరింగ్ విభాగము 9.43 లక్షలు మొత్తము 120.18 లక్షలు డిపాజిట్లు అడ్వాన్సులు మరియు రుణాలు 10.21 లక్షలు క్యాపిటల్ ప్రాజెక్టు నిధులు నాన్ ప్లాంట్ గ్రాంట్లు ఆస్తి పన్ను 2021-22 సంవత్సరానికి 242.92 లక్షలు అసైడ్ ఆదాయాలు 30 లక్షలు అద్దె ఆదాయము 120.5 లక్షలు ప్రజారోగ్యం పారిశుద్ధ్య విభాగము 6.7 లక్షలు అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ అంతా పెట్టుకోగలుగుతామని ఒక అంచనా ప్రకారంగా పెట్టుకున్నటువంటి ఈ బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ చూసుకొని చేసుకోలే బడ్జెట్ ఇది. దీన్ని మళ్ళీ కూడా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఏదైతే ఒక P&L ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాగా ఏదైతే చేసుకుంటామో దానిలాగా మనకు వచ్చిన ఆదాయము వ్యయము చూసుకొని చేసుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా కొంత ట్యాక్సెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దానికి ప్రభుత్వం కూడా మరి కొన్ని కారణాల వల్ల రిజిస్ట్రేషన్స్ అవుతలే మున్సిపాలిటీలు ఫోర్ ఫాదర్స్ వచ్చినటువంటి హౌసెస్ అది రిజిస్ట్రేషన్ ఉంటేనే చేసుకోవాలని చెప్పడం వల్ల వితౌట్ పర్మిషన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. వాళ్ళేమో మనం ఆపలేకపోతున్నాం, ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం.